ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. ఆరవ స్కందము 16వ అధ్యాయంలో 43 శ్లోకాలు చదువుకున్నాము. ఈ రోజు నుంచి 44వ శ్లోకము చూద్దాం. చిత్రకేతు మహారాజు భగవంతుని దర్శనం చేసుకున్న తర్వాత ప్రార్థనలు చేస్తున్నారు. గత కొద్ది 2 క్లాసులుగా చూస్తే మనము చిత్రకేతు మహారాజు యొక్క ప్రార్థనలే ఉన్నాయి. సో చిత్రకేతు మహారాజు చేస్తున్నటువంటి ప్రార్థనలో మొదటిగా సో మొదటిగా చెప్పినటువంటి ప్రార్థన ఏమిటి అని అంటే, నువ్వు అజితుడివి, నిన్ను ఎవరు కూడా జయించలేరు, నిన్ను ఎవరు కూడా గెలవలేరు అనేటువంటి విషయాన్ని చెప్పారు. కానీ భక్తులు గెలవగలరు అని చెప్పారు. అలానే భక్తులను కూడా నువ్వు జయిస్తావు, వాళ్ళ యొక్క హృదయాలను జయిస్తావు నువ్వు, అలానే భక్తులు కూడా నిన్ను జయిస్తారు అనేటువంటి విషయాన్ని మొదటి కాన్సెప్ట్లో చెప్పారు. ఒక 2-3 శ్లోకాల్లో ముందు ఈ విషయాన్ని తెలియజేశారు. ఆ తర్వాత దేవతా ఆరాధకుల గురించి మాట్లాడారు. సో దేవతా ఆరాధకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నీ యొక్క సుప్రిమసీ, అంటే నువ్వు దేవాది దేవుడివి అనేటువంటి విషయం తెలియక వాళ్ళు దేవతలను ఆరాధన చేస్తూ ఉంటారు. అలా దేవతలను ఆరాధన చేసేటువంటి వాళ్ళు భౌతికమైనటువంటి సుఖాలను మాత్రమే పొందుతారు, భౌతికమైనటువంటి శక్తి సామర్థ్యాలను మాత్రమే పొందుతారు. అవన్నీ కూడా అశాశ్వతమైనవి. ఎందుకు అంటే స్వయంగా దేవతలే శాశ్వతమైన వాళ్ళు కాదు. దేవతలకి ఇవ్వబడినటువంటి శక్తి అశాశ్వతమైనటువంటి శక్తి. ఆ శక్తితోటి వాళ్ళు భగవంతుడు ఇచ్చినటువంటి శక్తితోటి భగవంతుడి యొక్క కార్యక్రమం చేయడానికి మాత్రమే అవి ఉపయోగించాలి. సో ఒకవేళ మనం దేవతల ద్వారా వరాలు పొంది ఉన్నప్పటికీ దేవతలే శాశ్వతం కాదు, కాబట్టి దేవతలు ఇచ్చినటువంటి వరాలు కూడా శాశ్వతం కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇవన్నీ తెలుసుకొని కూడా, ఇవన్నీ తెలుసుకోలేనటువంటి వ్యక్తి ఒక మనిషి అయినా సరే ఆ మనిషి జంతువుతో సమానము అనేటువంటిది చెప్పారు. ఇంకా ఆడంగా మాట్లాడారు. అయితే ఎవరైతే భగవంతుడు యొక్క ఆరాధన చేయకుండగా, అంటే ఈ సంకర్షణ భగవానుడని, లేకపోతే విష్ణుతత్వం అని, లేకపోతే కృష్ణుడని, బలరాముడని, లేకపోతే కారణోదక సాయి విష్ణు అని, ఇలా భగవంతుడు, వీళ్ళందరూ భగవంతుడు కోవా. సో ఈ భగవంతుడిని కనుక మనము దర్శనం చేసుకునే స్థాయిలో మనం గనక భక్తిని చేయలేకపోతే, అహేతుక అప్రతిహత భక్తి కనుక మనం చేయలేకపోతే, అలా చేయకుండా ఆ టైంలో మనం ఏ దేవీ దేవతలకు ఆరాధన చేస్తూ ఉండిపోతే, అప్పుడు అలాంటి ఆరాధన వలన, అలాంటి ఆరాధన చేసేటువంటి వ్యక్తులు జ్ఞానవంతులు కాదు, అజ్ఞానంలో ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళకి బుద్ధి తక్కువగా ఉన్నది, అందుకనే వాళ్ళు దేవీ దేవతల ఆరాధనలు చేస్తున్నారు. అలాంటి వాళ్ళు జంతువులు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలోనే ఉన్నారు, కాకపోతే 2 కాళ్ళతో నిలబడుతున్నారు, అంతే తేడా అని చెప్పేసి మనకి తెలియజేయడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత భక్తులు ఏం చేస్తారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. భక్తులైతే భాగవత ధర్మాన్ని తప్ప మరి ఏ ఇతర ధర్మాలని వాళ్ళు అంగీకరించరు, ఓన్లీ భాగవత ధర్మాన్ని మాత్రమే అంగీకరిస్తారు. సో భాగవత ధర్మము అని అంటే భౌతిక ధర్మానికి పరమైనటువంటిది. భౌతిక ధర్మము అంటే ధర్మార్థ కామ మోక్షాలను మాత్రమే ప్రసాదించేటువంటి ధర్మం లేదు అని అంటే భౌతికమైనటువంటి సుఖాల కోసం మనం చేసేటువంటి పనులు, ఇవన్నీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా భౌతిక ధర్మాలు. భాగవతోత్తముడు భక్తుడు ఓన్లీ భాగవత ధర్మాన్ని మాత్రమే ఆశ్రయిస్తారు, అది పరోధర్మము. ఆ పరోధర్మం ఏమిటి? కృష్ణ భక్తి. కృష్ణ భక్తి తప్ప వేరే ఏ ధర్మము కూడా మనల్ని ఉద్ధరించదు అనేటువంటి విషయాన్ని చిత్రకేతు మహారాజు ఆయన ప్రార్థనలో తెలియజేశారు. సో అంటే ఆయన కొన్ని కొన్ని శ్లోకాల్లో ఒక్కొక్క కాన్సెప్ట్ ని వివరించుకుంటూ వస్తున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి 4 శ్లోకాలు, 44వ శ్లోకం నుంచి చదువుతాం. 44 నుంచి 48వ శ్లోకం వరకు కూడా భగవంతుడి యొక్క నామం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తారు. సో భగవంతుడి నామం వల్ల మనకి ఏమి లాభం వస్తుంది అనేటువంటి విషయం ఈరోజు ఈ 4 శ్లోకాల్లో చూద్దాం. ఓకే, రామారావు ప్రభుజీ. నహి భగవన్న ఘటితం ఇదం నహి భగవన్న ఘటితమిదం వద్ధర్శనాన్ నృణాం అఖిల పాప
तद्दर्शनानृणामखिल पापक्षया यन्नाम सकृच्छ्रवणात् यन्नाम सकृच्छ्रवणात् कसोपि विमुच्यते संसारात् सो अपि विमुच्यते संसारात् देवा నిన్ను గాంచుడచే ఎవ్వడైనను శీఘ్రమే సమస్త భౌతిక కల్మషముల నుండి బయటపడుట అసాధ్యమేమీనూ కాదు. నిన్ను ప్రత్యక్షముగా గాంచుడి మాట అటుంచి నీ పవిత్ర నామమును ఒక్కమారు వినినంతట చండాలు కూడా భౌతిక కల్మషము నుండి బయటపడదురు. అటువంటి పరిస్థితిలో నిన్ను గాంచుడచే ఎవ్వడూ సంసార విముక్తుడు కాకును. హరే కృష్ణ ప్రభు. భగవంతుడి యొక్క దర్శనాన్ని చేసుకున్నటువంటి వ్యక్తి, అంటే మనం మందిరాలకు వెళ్ళి ఎందుకు దర్శనం చేసుకుంటున్నాము ప్రతిరోజు, లేదా ఇంట్లోనే ఒక విగ్రహాలను ప్రతిష్ఠ చేసుకుని మరి రోజు దర్శనం ఎందుకు చేసుకుంటున్నాము? ఎందుకు చేసుకుంటున్నాము అంటే రోజు భగవంతుడి దర్శనం చేసుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి భౌతిక కల్మషాలన్నీ పోతాయి. అలాంటప్పుడు ఇక నిన్ను ప్రత్యక్షంగా గాంచిన మాట అటు ఉంచండి, అంటే నిన్ను ప్రత్యక్షంగా చూస్తే తప్పకుండా భౌతిక కల్మషాలన్నీ పోతాయి, కానీ ప్రత్యక్షంగా పక్కన పెట్టండి, కనీసంగా నీ మా నీ నామాన్ని తీసుకున్నా కానీ, నీ యొక్క పవిత్ర నామం ఒక్క మాట విన్నా కానీ చండాలుడు కూడా భౌతిక స్థాయి నుంచి ఆధ్యాత్మిక స్థాయికి వచ్చేస్తాడు. సో భౌతిక కల్మషాలన్నీ కోల్పోతాడు. అలాంటి నామం అనేది, అలాంటప్పుడు నీ నామాలని నిన్ను చూడడానికి లేకపోతే నిన్ను కీర్తించడానికి ఎవరు ఇష్టపడకుండా ఉంటారు అని చెప్తున్నారు. కాబట్టి ఎవరని బహు అందుకనే మనకి ఇంతకు ముందు శ్లోకాల్లో కూడా దేవతారాధన వల్ల మనకి ఎలాంటి లాభం రాదు, కాబట్టి మనకి కోరికలు ఉన్నా కానీ భగవంతుని ఆరాధించాలి. సో కృష్ణ భగవానుని ఆరాధించాలి, కోరికలతోటి కూడా కృష్ణ భగవానుని చేరొచ్చు. అందుకని ఇక్కడ చెప్తున్నారు, భగవంతు కృష్ణ భగవానుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కనీసంగా కృష్ణ నామం వింటారు. కృష్ణ నామం ఈనటువంటి వ్యక్తి భవబంధ విముక్తుడు కాకుండా ఉండడు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. సంసార విముక్తుడు కాకుండా ఎలా ఉంటాడు అని చెప్తున్నారు. చదువు భాష్యము యన్నామ కృతి మాత్రేణ పుమాన్ భవతి నిర్మలా అని శ్రీమద్ భాగవతము 9.5.16 నందు తెలుపబడినట్లు శ్రీకృష్ణ నామమును వినినంత మాత్రమున మనుజుడు శీఘ్రమే పవిత్రుడగును. కనుక జనులందరూ కల్మషయుతులై ఉండేది ఈ కలియుగమున హరినామ సంకీర్తనం ఒక్కటే పురోగతికి సాధనముగా ఉపదేశించబడినది. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తేవ 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 గతిర్మన్యదా. ఈ కలహ కపట యుగములో ఏకైక ఉద్ధార మార్గము హరినామ సంకీర్తనమే. దానికి వేరే మార్గము లేనే లేదు, లేనే లేదు, లేనే లేదు. బృహన్నారదీయ పురాణము ఈ హరినామ సంకీర్తన విధానమును శ్రీ చైతన్య మహాప్రభు 500 సంవత్సరముల క్రింద ప్రవేశపెట్టబడి ఉండేది. హీన జాతులకు చెందినవారు కూడా కృష్ణ చైతన్యోద్యమము ద్వారా ఇప్పుడు హరినామము విని పాప విముక్తులగుటను మేము వాస్తవంగా గాంచుతున్నాము. పాపకర్మల ఫలమే సంసారము. ఈ భౌతిక జగత్తులందరి సర్వులు నిందనీయులే, కాని వివిధ తరగతుల ఖైదీలు ఉన్నట్లు జనులలోనూ వివిధ తరగతుల వారు ఉన్నారు. వారందరూ వివిధ జీవనాస్థితులలో దుఃఖముచే అనుభవించుతున్నారు. ఆ సంసార తాపమును శమింపజేయుటకే మనుజుడు సంకీర్తనోద్యమమును లేదా కృష్ణభక్తి భావనాయుతము జీవితమును చేపట్టబడిను. ఓకే, సో భగవంతుడి యొక్క నామం యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నారు. ఎప్పుడైతే భగవంతుడి యొక్క నామాన్ని తీసుకుంటామో వెంటనే మనము పవిత్రులం అయిపోతాము అని చెప్తున్నారు. పైగా కలియుగంలో భగవంతుడి నామమే మనకి రక్ష. సో ఇది కలియుగం కాబట్టి మనము భగవంతుడి యొక్క నామాన్ని తప్ప వేరే దేన్ని ఆశ్రయించినా కానీ మనకి దానివల్ల ఎలాంటి ప్రయోజనం. అందుకని శాస్త్రాలు కూడా చాలా గట్టిగా చెప్తున్నటువంటి విషయం, హరేర్ నామ హరేర్ నామ హరేర్ నామైవ కేవలం కలౌ నాస్తైవ 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 గతిర. అంటే శాస్త్రాలు గట్టిగా చెప్తున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, హరినామం తప్ప వేరే చాయిస్ లేదు, హరినామం మాత్రమే మనల్ని రక్షిస్తుంది అని. ఓకే, సో హీన జాతులైనటువంటి వాళ్ళు కూడా పాపకర్మలు చేసేటువంటి వాళ్ళైనా సరే హరినామాన్ని తీసుకోవడం వల్ల ఉద్ధరింపబడతారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తారు. కాబట్టి
కృష్ణ చైతన్య ఉద్యమం అనేటువంటిది సంకీర్ణ ఉద్యమం, సంకీర్ణ ఉద్యమం ఏదైతే స్థాపించిందో కృష్ణ భక్తి భావనాయుతులైనటువంటి వాళ్ళు మాత్రమే ఈ యొక్క కృష్ణుడి యొక్క నామాన్ని కీర్తించడం అనేటువంటిది చేస్తారు. మన అదృష్టం చైతన్య మహాప్రభు కలియుగంలో అవతరించి మనందరికీ కూడా హరినామాన్ని ఇచ్చారు. ఆ హరినామం వలన మనం అందరం కూడా ఉద్ధరింపబడేటట్టు అందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ చేసేసారు భగవంతుడే. కాబట్టి ఇంకా మనమే దాన్ని ఆశ్రయించడమే లేటు. ఓకే చదవండి. ఇకట ఎన్నామ సకృచ్ఛ వృణాత్ అని చెప్పబడినది. హరినామం ఎంతటి శక్తివంతమైనదనగా అపరాధరహితముగా దానిని ఒక్క మారు వినిడుచో నీచజాతి వారును అనగా కిరాత హృండస్త పులస్కశ పవిత్రులగుదురు శూద్రుల కన్నను హీనులైనట్టి చండాలు కూడా హరినామ శ్రవణ మాత్రమున పవిత్రులగుదురు. ఇక భగవంతుని ప్రత్యక్షంగా సూచనను గూర్చి వేరుగా చెప్పనేరా? ప్రస్తుత పరిస్థితిలో మనము ఆలయమునందరి శ్రీ విగ్రహముగా భగవంతుని దర్శించవచ్చును. ఈ విగ్రహము భగవంతునికి అభిన్నం. చర్మచక్షువులతో మనము భగవంతుని గాంచలేము కనుక మనకు గోచరించని రూపమున ఎదుటకు వచ్చుటకు ఆ దేవదేవుడు కరుణతో అంగీకరించాడు. అందువలన ఆలయమునందరి శ్రీ విగ్రహమును భౌతికమని తలంపరాదు. వైకుంఠలోకమున భగవాను గాడిద వలె లౌకిక కర్మలలో నియుక్తులై ఉండేది పాపులు నరాశములు వారికి గల నాస్తిక భావం వలన. హరే కృష్ణ, 2 పేజీలు తిప్పేశారు ఒకసారి. హరే కృష్ణ. ఐదు వందల 52 పేజీలో చదవాలి. అవును సార్ ప్రభుజీ, వైకుంఠలోకమున భగవానుని ప్రత్యక్షముగా సేవించడం వలన కలిగేడి ఫలితమును మనుజుడు శ్రీకృష్ణ విగ్రహమును అలంకరించి సేవించడం ద్వారాను నైవేద్యమును ఆరగింపజేయు ద్వారాను పొందగలడు. శ్రీకృష్ణ ప్రభుజీ. ఓకే, సో భగవంతుడి యొక్క నామానికి అంత శక్తి ఉంది. హరినామము ఎంత శక్తివంతమైనది అని అంటే ఒక నీచ జాతి వాడైనటువంటి చండాలుడు కూడా హరినామాన్ని వినడం వల్ల కూడా ఉద్ధరింపబడతాడు అని. ఎందుకు ఆ చండాలుడు గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ అని అంటే, ఎప్పుడు కూడా చండాలుడు గురించి ఎందుకు మాట్లాడతారంటే, చండాలుడు అనేటువంటి వాడు వర్ణాశ్రమ ధర్మంలోకి రాడు. వర్ణాశ్రమ ధర్మానికంటే కూడా కింద ఉన్నటువంటి వాడు, ఏ వర్ణం కిందకు కూడా విభజింపలేనంతగా కిందగా ఉన్నాడు. ఆయన్ని ఏ వర్ణంలోనూ క్లాసిఫై చేయలేనటువంటి జాతి అనమాట. అలాంటి నీచ జాతి కూడా ఉద్ధరింపబడుతుంది. అంటే హరినామాన్ని స్వీకరించడానికి అర్హత అనేటువంటిది ఏమి లేదు, ఎవరైనా స్వీకరించవచ్చు. పైగా ఇతర యుగాలలో అనేక నామాలు ఉన్నాయి కదండి. ఈ హరినామంలో హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే హరి రామ 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 హరి హరి మాత్రమే ఎందుకు తీసుకోవాలి, మిగిలినటువంటి నామాలు ఎందుకు తీసుకోకూడదు అని కూడా ప్రశ్నిస్తారు. ఈ నామం వల్ల కంటే కూడా నాకు వేరే నామాల మీద ఎక్కువగా ఆకర్షణ ఉంది, మరి ఆ నామం తీసుకుంటాను. ఏదైతే ఏ అన్ని హరినామమే కదా, విష్ణు సహస్రనామాలు ఉన్నాయి, విష్ణు సహస్రనామాలు నేను తీసుకోవచ్చు కదా, అందులో ఎందుకు నేను హరే కృష్ణ మహామంత్రాన్ని తీసుకోవాలి అని ప్రశ్నించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ చెప్పేది ఏంటంటే, ప్రతి నామాన్ని కూడా పలకడానికి కొన్ని విధి నియమాలు అనేవి ఉన్నాయి. ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా, ఏ నామాన్నైనా కానీ ఉచ్చరించకూడదు, ఏ నామాన్నైనా కానీ జపం చేయకూడదు. గాయత్రి మంత్రం ఓన్లీ బ్రాహ్మణుడు మాత్రమే చదవాలి, ఎవరు పడితే వాళ్ళు చదవకూడదు. ఆ గాయత్రి మంత్రాన్ని కూడా ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలోనే చదవాలి. ఆ గాయత్రి మంత్రాన్ని చదవడానికి కూడా మనం శుద్ధిగా ఉండాలి. చాలా రూల్స్ ఉన్నాయి. గాయత్రి మంత్రం కూడా కృష్ణుడికి ఉద్దేశించబడిందే, ఎందుకు గాయత్రి మంత్రం చదివి నేను ఉద్ధరింపబడకూడదు అని కూడా ప్రశ్నించవచ్చు. అలానే ఇంకా చాలా ఉన్నాయి, ఓం నమో భగవతే వాసుదేవాయ, లేదా ఓం నమో నారాయణాయ, చాలా మంత్రాలు ఉన్నాయి. ఇంకా విష్ణు సహస్రనామాల్లో 1000 నామాలు ఉన్నాయి. ఇవన్నీ తీసుకోవచ్చు కదా. వీటన్నిటికీ కొన్ని నియమాలు నిబంధనలు అనేటువంటివి ఉన్నాయి. ఆ నామాలను మనం చేయడానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ అన్ని మనం పాటిస్తూ ఆ నామాలను తీసుకుంటే ఆ నామం యొక్క ప్రభావం పనిచేస్తుంది. కానీ హరే కృష్ణ మహామంత్రానికి అలాంటి కండిషన్స్ లేవు. స్నానం చేసినా చేయొచ్చు, స్నానం చేయకపోయినా చేయొచ్చు, ఎక్కడున్నా చేయొచ్చు. సో ఈ హరే కృష్ణ మహామంత్రానికి ఉన్నటువంటి ఫ్లెక్సిబిలిటీ అది అనమాట. సో అందుకనే మనము హరే కృష్ణ మహామంత్రానికి కండిషన్స్, రూల్స్, రెగ్యులేషన్స్ అనేటువంటివి ఏమీ లేవు. ఎలా అయినా చేయొచ్చు, ఏ పరిస్థితుల్లో ఉన్నా చేయొచ్చు. నేను పలానా టైంలో జపం చేయొచ్చా, పలానా టైంలో జపం చేయకూడదా, పలానా టైంలో నేను కండిషన్స్ అనేటువంటివే లేవు అనమాట. మిగిలినటువంటి నామాలకు అలాంటి కండిషన్స్ ఉంటాయేమో కానీ హరే కృష్ణ మహామంత్రానికి కానీ
అలాంటి కండిషన్స్ ఉండవు. ఎందుకు అంటే కలియుగంలో జనులు అంత శుద్ధిగా అంత విధి విధానాలను పాటించరు అని భగవంతుడు తెలుసు కాబట్టి భగవంతుడు కలియుగ జనులకి అనుకూలంగా మనకి హరే కృష్ణ మహామంత్రాన్ని జరిగింది కాబట్టి ఈ యుగానికి మంత్రం హరే కృష్ణ మహామంత్రమే. వేరే ఏ మంత్రం వల్ల కూడా మనము పరిపక్వతను సాధించలేము. విష్ణు సహస్రనామాల వల్ల కూడా సాధించలేనటువంటి పరిపూర్ణత హరే కృష్ణ మహామంత్రం వల్ల మాత్రమే సాధ్యం. అది తప్ప మనకి ఏ మంత్రము కూడా మనం ఆశ్రయించినా కానీ మనము పూర్తి లాభాన్ని పొందలేము. ఓకే, అవి భగవంతుడి యొక్క నామాలే. భగవంతుడి యొక్క నామాలను కీర్తించడం వల్ల మంచిదే, కానీ దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ప్రకారంగా పాటించాలి. ఓకే, కాబట్టి వైకుంఠ లోకంలో భగవాన్ని ప్రత్యక్షంగా సేవించటము అనేటువంటిది కూడా సాధ్యం అవ్వాలి అని అంటే ముందు మనము విగ్రహారాధన చేయటం అనేటువంటిది ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం విగ్రహారాధన చేస్తామో అప్పుడు మనం వైకుంఠ లోకంలో భగవంతుడి యొక్క ఆరాధన చేయడానికి కూడా మనం అవకాశాన్ని పొందగలుగుతాము. కాబట్టి భగవంతుడు మన భౌతికమైనటువంటి కళ్ళకి కనిపించడు కాబట్టి భగవంతుడు విగ్రహం రూపంలో అవతరించారు అని చెప్తున్నారు. అందుకనే మన కోసం, మనం చూడడం కోసం, మనం ఎందుకంటే భౌతిక కళ్ళతోనే చూస్తాం కాబట్టి భగవంతుడు మన కళ్ళకి కనపడే విధంగా విగ్రహ రూపంలో వచ్చారు. కాబట్టి విగ్రహాలు అనేటువంటి భౌతికము, ఒక రాయో ఒక చెక్కో అనుకుంటే మాత్రం మనం మూర్ఖులం. ఎందుకంటే విగ్రహాలు ఆధ్యాత్మికము అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ హైమవతి మదర్. హరే కృష్ణ ప్రభు. అత భగవాన్ వయ మధునా అధ భగవాన్ వయ మధునా మధవలోక పరిమృష్టాశయమలా తదవలోక పరిమృష్టాశయమలా సుర ఋషిణాయ కథితం సుర ఋషిణాయ కథితం తావకేన కథమన్యథా భవతి తావకేన కథమన్యదా భవతి. కనుక ఓ దేవ, నీ దర్శన భాగ్యం ఇప్పుడు నా హృదయ కుహరమునందలి సర్వ పాపములను వాని ఫలములైన కామరాగములను పూర్తిగా నశింపజేసినది. నారదముని చెప్పినది ఎన్నడను వ్యర్థము కాదు కదా. ఆ మునిచే సుశిక్షితునైతిని, కనుకనే నీ దర్శనం పొందగలిగితిని. గురువు యొక్క కృప వల్లనే మనకి ఏదైనా సాధ్యం. గురువు కృప లేకుండగా మనలో జ్ఞానము ఉండదు, మనలో భగవంతుని దర్శనం చేసుకునే స్థాయికి భక్తి కూడా రాదు. కాబట్టి గురువు నచ్చాడా నచ్చలేదా అనేటువంటి దాంతో సంబంధం లేదు. గురువు యొక్క కృపను పొందే విధంగా మనం మన యొక్క సాధన అనేటువంటిది చేయాలి. అందుకని ఇక్కడ చిత్రకేత మహారాజు భగవంతుని దర్శనం చేసుకుని గురువుని మర్చిపోవాల. గురువుని మర్చిపోకుండా గురువు యొక్క కృప వల్లనే నేను దర్శనం చేసుకోగలిగాను అని చెప్తున్నారు. ఇది భగవంతుడికి ప్రార్థన చేసేటువంటి ఒక విధానం. సో గురువు ద్వారానే గురువు యొక్క కృపని మనం ఎక్నాలెడ్జ్ చేయాలి. అందుకని మనం ఎప్పుడైనా సరే చూడండి, ఏ వైష్ణవుడైనా సరే ఏది సాధించినా ఏమి మాట్లాడినా ఏం చేసినా వాళ్ళని ఎవరైనా పొగిడినా గురువు యొక్క కృప అని చెప్తారు. అంతే తప్ప నా సొంత జ్ఞానము, నా సొంత తెలివితేటలు, నా సొంత కష్టము, అందుకనే నేను చేయగలిగాను అని ఎవరు చెప్పుకోరు. ఎందుకంటే వాళ్ళకి శాస్త్రం తెలుసు కాబట్టి, వాళ్ళకి జ్ఞానం ఉంది కాబట్టి వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు ఏది చేసినా కానీ గురువు యొక్క కృప వల్లనే సాధ్యమవుతుంది అని. ఇక్కడ చిత్రకేత మహారాజు కూడా భగవంతుడి యొక్క దర్శనానికి ఎలా సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. సో నా గురువు అయినటువంటి నారదుడు చెప్పిన విధంగా నేను ఫాలో అయ్యాను, అందుకనే ఆయన కృప వల్ల నేను మిమ్మల్ని దర్శనం చేసుకోగలిగాను అని చదవను. భాష్యం. ఇదే పరిపూర్ణమగు విధానము. మనుజుడు, నారదుడు, వ్యాసుడు, అసితుడు వంటి ప్రామాణికుల నుండి శిక్షణను బరిసి వారు చెప్పిన నియమములను పాటించవలెను. అప్పుడు అతడు శ్రీకృష్ణ భగవాన్ని ప్రత్యక్షముగా కాంచగలడు. అనగా దానికి కేవలము చక్కని శిక్షణ మాత్రం అవసరము. అత శ్రీకృష్ణ నామాది న భవేద్ గ్రాహ్యమింద్రియై. ప్రస్తుత జడేంద్రియములతో శ్రీకృష్ణుని మనము కాంచజాలం. కానీ ప్రామాణికుల ఉపదేశానుసారము ఇంద్రియములను మనము ఆ దేవదేవుని సేవలో నియుక్తము కావించినచో అతనిని కాంచుడు సాధ్యపడును. ఆ పూర్ణ పురుషోత్తముని కాంచినంతని హృదయ కుహరమునందలి సమస్త పాపములు నిక్కముగా పటాపంచం కాగలవు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. ప్రపాల వారు కూడా చెప్తున్నారు గురువులని ఆశ్రయించాలి, గురువులని ఆశ్రయించడం ద్వారా మాత్రమే మనం కృష్ణ భగవాన్ని ప్రత్యక్షంగా చూడగలము అంటారు. చాలా మంది చూస్తున్నారు కృష్ణ భగవాను ప్రత్యక్షంగా, నాకు కనిపిస్తున్నాడండి, నా పక్కనే కూర్చుంటున్నాడండి, నాతో మాట్లాడుతున్నాడండి, నాకు రోజు కనిపిస్తాడండి, భాగవతం చదువుతుంటే పక్కనే కూర్చుంటాడండి, చాంటింగ్ చేస్తుంటే పక్కనే వస్తాడండి అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. నేను నడుస్తుంటే నా పక్కనే నడుస్తారు,
వీళ్ళని సహజీయాలు అని అంటారు. సహజీయాలు అని అంటే వాళ్ళు భక్తిలో సాధన చేయకుండానే భగవంతుణ్ణి ఫీల్ అవుతున్నాము అని అనుకుంటారు. ఇవంతా కూడా భ్రమ. ఇలా భ్రమలో ఉన్నటువంటి వ్యక్తులు ఆలోచించాల్సింది ఏమిటి అంటే, అసలు గురువు యొక్క తత్వం ఏమిటి, కృష్ణ తత్వం ఏమిటి, కృష్ణుడు ఎవరికి దర్శనం ఇస్తాడు, కృష్ణుడు ఎవరికి దర్శనం ఇవ్వడు అనేటువంటి విషయాన్ని ముందు వాళ్ళు తెలుసుకోవాలి. గురువు యొక్క విధి నియమాలను పాటించకుండా, గురువుని ఆశ్రయించకుండా మనకి కృష్ణ భక్తి అనేటువంటిది సాధ్యం కాదు. ఇక్కడ చూడండి, చిత్రకేతు మహారాజైనా ఇక్కడ ఎలాంటి గొప్ప గొప్ప భక్తులు భగవంతుని దర్శనం చేసుకుని భగవంతునికి గొప్ప గొప్ప ప్రార్థనలు చేస్తూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్లో గురువు వల్లనే ఇది సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని ఒప్పుకుంటున్నారు. కాబట్టి ఇదే ప్రామాణికమైనటువంటి విధానం. గురువు ద్వారానే భగవంతుని చేరడం అనేటువంటిది ప్రామాణికమైనటువంటి విధానం. ఇంకా షార్ట్ కట్స్ అనేటువంటివి లేవు. నెక్స్ట్ సుజాత మాతాజీ. విదితమనంత సమంతం సమస్తం విదిత సమం సమస్తం తవ జగాత్మను జవై జనైరిహాచరితం తవ జగాత్మను జనైరి ఆచరితం విజ్ఞాప్యం పరమ గురోః విజ్ఞాప్తం పరమ గురోః కియదివా సవితురివ కథ్యోతై కియదివ సవితురివ కథ్యోతై. అనంత అని ఓ పరమాత్ముడు కనుక ఈ భౌతిక జగత్తు నందు జీవుడు ఏది చేసినను అది నీకు విదితమే అయి ఉండదు. సూర్యుని సమక్షమున వినుగోడు పొరుగులు వెలుగులో చూడవలసినది ఏది ఏనో ఉండదు ఉండదు కదా. అదే విధముగా నీవు సమస్తమును నెరిగి ఉన్నావు కనుక నీకు నేను తెలియజేయన ఏది ఏనూ లేదు. హరే కృష్ణ ప్రభు. సో భౌతిక జగత్ అనేటువంటిదే భగవంతుడి నుంచి ఉద్భవించింది. అలాంటి భౌతిక జగత్తులో భగవంతుడికి తెలియని విషయం ఏముంటుంది? ఏ విధంగా అయితే సూర్యుడి సమక్షంలో మినుగురు పురుగు ఎలానో అలా ఒకవేళ మా గురించి మేము చెప్పుకోవడం, అంటే మా గురించి మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ప్రత్యేకించి నా గురించి మీకు తెలియచేయడానికి ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. అంటే చూడండి, భక్తులు ఈవెన్ ధ్రువ మహారాజు కూడా చూడండి, ధ్రువ మహారాజు కూడా ఇలానే భగవంతుడితో దర్శనం చేసుకున్నప్పుడు మాట్లాడలేకపోయారు, కానీ భగవంతుడిని దర్శనం చేసుకోవడానికి ఆయన ప్రయత్నం అనేటువంటిది ఎందుకు చేశారు? భౌతిక కోరిక కోసం చేశారు. భౌతిక కోరిక కోసం చేసినటువంటి అప్పుడు మరి భగవంతుడు ప్రత్యక్షమైన తర్వాత భౌతిక కోరిక అడగకుండగా ఆయన ఏమన్నారు, నాకు ఏ కోరికలు మిగలలేదు అనేటువంటి విషయం చెప్పారు. అంటే భగవంతుడు దర్శనం చేసుకున్న తర్వాత ఇక కోరికలు అనేటువంటివి ఇక మిగలవు, కామము అనేటువంటిది జీరో అయిపోతుంది. కాబట్టి భగవంతుడి దర్శనం యొక్క గొప్పతనం అది. కాబట్టి ఇంకా మిమ్మల్ని చూసిన తర్వాత ఇక నాకు చూడటానికి ఏమీ లేదు, మిమ్మల్ని చూసిన తర్వాత ఇక నాకంటూ ఏ కోరికలు మిగిలి లేవు, నేను ఇంకా ఏమి చెప్పడానికి కూడా లేదు మీకు నా గురించి. అంటే భౌతికంలో భౌతికంగా నాకు కావాల్సిన విషయాల గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు, ఎందుకంటే భగవంతుడికి తెలుసు కాబట్టి. కాబట్టి భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం కోరికలు కాదు కోరాల్సింది, ఎందుకంటే మన కోరికలు ఏంటో భగవంతుడికి ఆల్రెడీ తెలుసు. భగవంతుడికి వెళ్ళి మనం శుద్ధిగా శుద్ధగా శుద్ధమైనటువంటి భక్తితో ప్రార్థన చేయాలి. ఓకే, నెక్స్ట్ శ్రీలత. నమస్తుభ్యం భగవతే శ్రీలత. హరే కృష్ణ. నమస్తుభ్యం భగవతే సకల జగస్థితి లయోధయేశాయ సకల జగత్స్థితి లయోదశే దయేశాయ దురవసితాత్మఘతయే దురవసితాత్మగతయే కుయోగినాం విధా పరమహంసాయ యోగినాం విధా పరమహంసాయ. హరే కృష్ణ ప్రభు. దేవా, ఈ జగత్తునకు నీవే సృష్టికర్తవు, పోషకుడవు, లయకారకుడువైనను పరమలౌకికులు భేద దృష్టి కలిగిన వారు నిన్ను గాంచజాలరు. నీ నిజస్థితిని ఎరుగజాలక వారు ఈ జగత్తు నీ అధీనంలో లేనిదని నిర్ణయించరు. భగవాన్, నీవు పరమ విశుద్ధుడవు, పరమ షడైశ్వర్య పూర్ణుడవు, అట్టి నీకు నా వందనములు. జగత్తుకి సృష్టికర్తవు నీవే, పోషకుడివి నీవే, లయకారకుడివి కూడా నీవే. కానీ ఈ విషయం అందరికీ అర్థం కాదు కాబట్టి సృష్టికి కారణం ప్రకృతి అని అనుకుంటారు.
ఏ విధంగా మనకి ప్రభువారు వారు ఒక శ్లోకంలో ఒక ఉదాహరణ ఇస్తారు భగవద్గీత ఒక భాష్యంలో. తేలు తన గుడ్లని బియ్యపు రాశిలో పెట్టి వస్తుంది. తేలు బియ్యపు రాశిలో నుంచి బయటకు వస్తుంది అంటే పుట్టిన తర్వాత. సో కానీ ఎప్పుడు వెళ్ళి తన తల్లి తేలు తన గుడ్లని బియ్యపు రాశిలో పెట్టింది అనేటువంటి విషయం తెలియనటువంటి వ్యక్తికి బియ్యపు రాశిలో నుంచి వస్తున్నటువంటి తేలును చూసి బియ్యం పుట్టింది అనుకుంటాడు. సో అదేవిధంగా ఈ భౌతిక ప్రకృతిలో నుంచి మనం వస్తున్నాము, కానీ భౌతిక ప్రకృతిలో భగవంతుడు మనల్ని ఎలా ఉంచాడు అనే విషయం మనకు తెలియక మనము భౌతిక ప్రకృతే అన్నిటికీ మూలము అని అనుకుంటాం. కానీ అదంతా కూడా మన అజ్ఞానం వల్ల జరుగుతుంది. కాబట్టి సృష్టి స్థితి లయ మూడింటికి కూడా భగవంతుడే కారణము, ఆయన ఆధీనంలోనే ఉంది. కానీ ఆయన ఆధీనంలో లేదు అనుకోవడం అనేటువంటిది మన యొక్క మనకు ఉన్నటువంటి అజ్ఞానం. అందుకనే భగవంతుడు షడైశ్వర్య సంపూర్ణ ఆరు ఐశ్వర్యాలను సంపూర్ణంగా కలిగినటువంటి వాడు భగవాన్. సో అలాంటి భగవానుడికి నా వందనములు అని చెప్పు. చూడండి చదవండి. భగవంతుని ప్రమేయం లేకుండా కేవలము ద్రవ్యముల కలయికనే కలయిక చేయి భౌతిక జగత్తు అకస్మాత్తుగా ఏర్పడినదని నాస్తికులు తలుపుతుంది. జగత్తునకు సంబంధించిన విషయమును భగవంతుని పేరు కూడా రాకుండాటే నామమాత్ర శాస్త్రజ్ఞులు నాస్తిక తత్వవేత్తలు సదా యత్నించుచుండును. అమిత లౌకికులైనందున భగవంతుని సృష్టి రచన వారికి దురవగ్రాహ్యము. దేవదేవుడు పరమహంస అంటే పరమ పవిత్రుడు. ఇక ఇంద్రియ భోగతులై గాడిదల వలె లౌకిక కర్మలలో నియుక్తులై ఉండడి పాపులు నరాధములు. వారికి గల నాస్తిక భావం వలన వారి నామమాత్రమకు శాస్త్రీయ జ్ఞానము వృధాయే అయి ఉన్నది. అందువలన వారు శ్రీకృష్ణుని తెలుసుకున్న జాలరు. హరే కృష్ణ ప్రభువు. నాస్తికులకి శ్రీకృష్ణుని తెలుసుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. ఎందుకంటే నాస్తికులు వాళ్ళు ఈ భౌతిక సృష్టిలో ఏదైనా సరే కెమికల్ రియాక్షన్ వల్ల జరుగుతుంది అని అంటారు. వాళ్ళకి ఆ కెమికల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేటువంటి విషయం తెలియదు. ఎందుకంటే ఆ కెమికల్స్ ని సృష్టించింది భగవాన్. కెమికల్స్ కూడా భౌతిక ప్రకృతి నుంచి వస్తున్నాయి. భౌతిక ప్రకృతి ఇప్పుడు మనం నిన్న మనం చూసుకున్నాం సిట్రిక్ యాసిడ్. సిట్రిక్ యాసిడ్ ఒక చెట్టు నుంచి వస్తుంది. ఆ చెట్టు ఎక్కడి నుంచి వచ్చింది? భౌతిక ప్రకృతిలో భాగం. భౌతిక ప్రకృతి ఎక్కడి నుంచి వస్తుంది? భగవంతుడి నుంచి వస్తుంది. అలాంటి మూలమైనటువంటి విషయాన్ని తెలుసుకోకుండా ఇలా మనము శాస్త్రంతోటి అర్థం చేసుకోకుండా సైన్స్ తోటి అర్థం చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు నరాధములు. నరాధములు అంటే నరులలో అధమమైనటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళని అసురులు అని కూడా అంటారు. అలాంటి వాళ్ళని నాస్తికులు అని కూడా అంటారు. ఇలాంటి నాస్తిక స్వభావం కలిగినటువంటి శాస్త్రీయ జ్ఞానము ఏదైతే ఉందో అలాంటి జ్ఞానము వృధా జ్ఞానము. అలాంటి జ్ఞానం వలన శ్రీకృష్ణ భగవాను తెలుసుకోలేరు వాళ్ళు అని చెప్తున్నారు. నెక్స్ట్ అమృత మదజ. యం వైశ్వసంత మను విశ్వసృజస్వ సంతి. అమృత మదజ చదువుతారా? శిరీష మాతాజీ చదవండి. యం వై స్వసంత మను విశ్వసృజస్వ సంతి. యం వైశ్వసనంత మను విశ్వసృజః స్వసంతి. యం చేకితాన మను చిత్తయ ఉచ్చకంతి. యం చేకితాన మను చిత్తయ ఉచ్చకంతి. భూమండలం సర్షపాయతి యస్య మూర్ధ్ని. భూమండలం సర్షపాయతి యస్య మూర్ధ్ని. తస్మై నమో భగవతేస్తు సహస్రమూర్ధ్నే. తస్మై నమో భగవతేస్తు సహస్రమూర్ధ్నే. దేవా నీ ప్రయత్నము పిమ్మటయే బ్రహ్మేంద్రాది సకల లోకపాలకులు తమ కర్మలలో నెలకొనుదురు. నీవు గాంచిన తరువాతనే ఇంద్రియములు దేనినైనను గాంచుట నారంభించును. సమస్త విశ్వములను నీవు ఆవగింజల వలె నీ శిరములపై దాల్చి ఉన్నావు. అట్టి సహస్ర శీర్షుడగు నీకు వందనములు. హరే సహస్ర శీర్షములు కలిగినటువంటి భగవానుడు ఎవరు? ఆదిశేషుడు. అనంతుడు.
ఓకే సో అనంతుడు లేకపోతే ఆదిశేషుడు. ఇక్కడ ఒక్కొక్క విషయము ఒక్కొక్క పడక మీద ఒక్కొక్క ఆవగింజ అంత ఉంది ఆయనకి. సో అది పెద్ద విషయమే కాదు ఆవగింజను మోయడం. సో అలా మోస్తూ ఉన్నారు కాబట్టి. సో బ్రహ్మ నుంచి అన్ని లోకాలలో ఉన్నటువంటి సకల లోకపాలకులు కూడా వారు వారి కర్మల్లో నెలకొని ఉన్నారు. అయితే అంటే ఏంటి, అధిష్టాన దేవతలు. ఈ అధిష్టానం అంటే కంటికి ఒక అధిష్టాన దేవత, చెవికి ఒక అధిష్టాన దేవత, నోరికి ఒక అధిష్టాన దేవత, నాలికకి ఒక అధిష్టాన దేవత, చర్మానికి ఒక అధిష్టాన దేవత, ముక్కుకి ఒక అధిష్టాన దేవత, ప్రతి అవయవానికి ఒక అధిష్టాన దేవత. అంటే ఈ అధిష్టాన దేవతలు లేకపోతే మనం ఆ అవయవంతో ఆ పనులు చేయలేము. ఈ అధిష్టాన దేవతలు ఎలా వచ్చారు, భగవంతుడి నుంచి వచ్చారు. అంటే మనకి రెండవ స్కందంలో వస్తుంది కొంత వివరణ. ఎలా అంటే ఈ ఈ భగవంతుడు చూడాలి అనుకునేసరికి ఈ సృష్టిలో చూపు అనేటువంటిది వచ్చింది, వెలుతురు వచ్చింది. భగవంతుడు తినాలి అని అనుకుంటే ఈ సృష్టిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఆకలియడం మొదలుపెట్టింది. భగవంతుడు వాసన చూడాలి అని అనుకుంటే సృష్టిలో ఉన్నటువంటి వాళ్ళందరూ వాసన చూడగలుగుతున్నారు. అంతే తప్ప మనం వాసన చూడాలి అనుకున్నాం కాబట్టి మన ముక్కు పనిచేస్తుంది, మన మన పువ్వుని మనం చేతిలో పెట్టుకుంటే మన పువ్వు వాసన మనకు నోటికి ముక్కుకు తెలుస్తుంది అని కాదు, అని భగవంతుడు కోరుకున్నారు. భగవంతుడి కోరిక మేరకు మనందరి ద్వారా పొందుతున్నారు కాబట్టి ఈ అందుకనే హృషీకేశుడు అని అంటారు భగవాను. ఎందుకంటే ఆయన సమస్త ఇంద్రియాలకి కూడా అధిపతి కాబట్టి ఆయన లేకుండగా ఇవన్నీ కూడా సాధ్యంగా మన ఇంద్రియాలు కూడా పనిచేయవు. మన ఇంద్రియాలతో చూసేటువంటి ఏది కూడా సాధ్యం కాదు. తాకేది, వినేది, వాసన చూసేది, లేకపోతే మాట్లాడేది, ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క కోరిక అనుగుణంగా జరుగుతున్నాయి. అది మాత్రమే మనం అర్థం చేస్తాం. నెక్స్ట్ అమృతం అంతా చదువుతారా రమేష్ ప్రభు చదువు అమృతం అంతా చదువుతారా. శ్రీ శుకవాచ హరే కృష్ణ ప్రభు విద్యాధర పతిం ప్రీత విద్యాధర పతిం ప్రీత చిత్రకేతుం కురుద్వః చిత్రకేతుం కురుద్వః. హరే కృష్ణ ప్రభుజీ. సుఖదేవ గోస్వామి ఫలితము ఓ కురుశ్రేష్ట పరీక్షలు రాజ విద్యాధరపతి యగు చిత్రకేతువు నీ చేసిన ప్రార్థనలచే అతి ప్రసన్న సుఖదేవ గోస్వామి పలికిన ఓ కురుశ్రేష్ట పరీక్షన్ మహారాజా విద్యాధరపతి యొక్క చిత్రకేతువు చేసినటువంటి ప్రార్థనలచే అతి ప్రసన్నుడైనటువంటి అనంత దేవుడు ఇట్లు పలికి ఇక్కడ భగవానుడు మాట్లాడుతూ స్టార్ట్ గౌరీమాతాజీ. హరే కృష్ణ. శ్రీ భగవాను వాచ శ్రీ భగవాను వాచ యున్నారదాంగిరోభ్యాంతే యన్నారదాంగిరోభ్యాంతే వ్యాహృతం మేను శాసనం వ్యాహృతం మేను శాసనం సిద్ధోసి తయా రాజన్ సంసిద్ధోసి తయా రాజన్ విద్యయా దర్శనాచ్చమే విద్యయా దర్శనాచ్చమే. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణాం. భగవానుడు అనంత దేవుడు ఇట్లో పలికెను, రాజా నారద అంగిరులు నన్ను ఓర్చి పలికిన ఉపదేశములను నీవు అంగీకరించినందుననే నీకు దివ్య జ్ఞానము సువిధమైనది. నీవిప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానమున సుశిక్షితుడవైతివి, కనుక నన్ను ముఖాముఖి గాంచి పరిపూర్ణుడవైతివి. భగవంతుడు కూడా కన్ఫర్మ్ చేసేసారు, నువ్వు గురువులు చెప్పిన మాట విన్నావు కాబట్టి నేను ప్రసన్నయ్యా. నారదుడు అంగీరథుడు చెప్పినటువంటి ఉపదేశాలను వినడం వల్ల, నువ్వు నా గురించి శ్రవణం చేయటం వల్ల, నీవు ఆయన ఉపదేశాలను అంగీకరించడం వల్ల నువ్వు దివ్య జ్ఞానాన్ని పొందావు. అలా చేయటం వల్ల నువ్వు నన్ను ముఖాముఖి చూడగలిగావు. ఇంకా వేరే ఆల్టర్నేట్ లేదన్నమాట. భగవంతుని ముఖాముఖి చూడాలంటే గురువు ద్వారానే వెళ్ళాలి. స్వయంగా భగవానుడే చెప్పేస్తున్నారు ఇక్కడ. కాబట్టి నువ్వు నీ గురువుల మాట విన్నావు కాబట్టి నేను నీకు దర్శనం ఇచ్చాను అని చెప్తున్నాను. నెక్స్ట్ భాష్యము
ఆధ్యాత్మిక విద్యను బడిసి భగవద్ అస్తిత్వమును తెలుసుకొనుట మరియు ఏ విధముగా భగవంతుడు జగత్తును సృజించి పోషించి లయింపజేయును ఎరుగుటయే జీవన పూర్ణత్వము. మనిషి జ్ఞానపూర్ణుడైనప్పుడు నారద అంగిరులు వారి పరంపరలో ఉన్నట్టి వారి సాంగత్యముచే భగవత్ ప్రేమను వృద్ధి చేసుకొనగలడు. అంతటా అతడు అనంతుడైన భగవాను ముఖాముఖి గాంచగలడు. దేవదేవుడు అనంతుడే అయినను తన నిర్దేశక కరుణ నిర్దేతుక నిర్హేతుక కరుణచే భక్తునకు గోచరింపగా అతడు ఆ దివ్య దర్శనమునకు నోచుకును. ప్రస్తుత బద్ధ జీవన స్థితిలో మాత్రము భగవంతుడు మనము భగవంతుని చూడజాలము తెలుసుకొనజాలము. అత శ్రీకృష్ణ నామాది భవేద్గాహ్యమింద్రియై సేవోన్ముఖేహి జిహ్వాదౌ స్వయమేవ స్ఫురత్యదః. కలుషితములైన ఇంద్రియముల ద్వారా ఎవ్వడును శ్రీకృష్ణ భగవానుని నామ రూప గుణ లీలాదులు దివ్యతత్వమును నిరుగజాలడు. దివ్యముగు సేవ ద్వారా ఆధ్యాత్మిక పరిపూర్ణతను బడిసినప్పుడే అవి మనిషికి విదితము కాగలవు అనగా భక్తి రసామృత సింధువు 1.2.234 నారదముని లేదా అతని ప్రతినిధి నేతృత్వమున ఆధ్యాత్మిక జీవితమును అవలంబించి భగవత్ సేవలో నెలకొనినప్పుడే మనిషి భగవానుని ముఖాముఖి చూచుటకు యోగ్యతను బడియను. దీనిని గూర్చి బ్రహ్మ సంహిత 5.38 ఇట్లు పలుకుచున్నది. ప్రేమాంజనచ్చురిత భక్తి విలోచనేన స్తన సదైవ హృదయేషి విలోకయంతి యం శ్యామ సుందరమచింత్య గుణస్వరూపం గోవిందం ఆది పురుషం తమహం భజామి. ప్రేమాంజనమును కనులకు అలదుకొనిన భక్తునికి సదా గోచరించిన వాడైన ఆది పురుషులకు గోవిందుని నేను భజింతును. భక్తిని హృదయమున విరాజమానమయ్యున్నట్టి శ్యామ సుందర రూపమున అతడు గోచరించును. ప్రతి ఒక్కడు గురూపదేశమును తప్పక పాటించవలను. ఆ విధముగా అతడు యోగ్యతను బడసి తదనంతరము భగవానుని కాంచగలడు. చిత్రకేతు దీనినే రుజువు పరచెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. ఓకే, సో ఇక్కడ మనకు ప్రతిపాదన చెప్తారు. భగవంతుడి గురించి మాట్లాడుతున్నారు. భగవంతుడిని దర్శనం చేసుకోవాలి అని అంటే ముందు ఇంద్రియాలు పవిత్రం అవ్వాలి. ఇంద్రియాలు పవిత్రం అవ్వకుండా భగవంతుడి దర్శనం చేసుకోవాలి. ఇంద్రియాలను పవిత్రం చేసేటువంటి కర్మ కార్యం అనేటువంటిది గురువులు చేస్తారు. మనకి సాధన ఎలా చేయాలో చెప్పి ఆ సాధన ద్వారా మన ఇంద్రియ పవిత్రీకరణ అనేటువంటిది జరుగుతుంది. ఎప్పుడైతే ఇంద్రియ పవిత్రీకరణ అనేటువంటిది జరుగుతుందో అప్పుడు మనం భగవంతుడి యొక్క దర్శనాన్ని చేసుకోగలుగుతాం. అయితే మనము ఈ భౌతికమైనటువంటి ఇంద్రియాలతోటి భౌతికమైనటువంటి సుఖాలను పొందాలి అనుకున్నటువంటి స్థాయి నుంచి ఈ భౌతికమైనటువంటి ఇంద్రియాలను ఆధ్యాత్మిక ఇంద్రియాలుగా మార్చి భగవంతుడి యొక్క సేవలో ఉపయోగించే స్థాయి వరకు మన ఇంద్రియ పవిత్రీకరణ అనేటువంటిది జరగాలి. అయితే ఇంద్రియ పవిత్రీకరణ విధానంలో మొట్టమొదటి పని మనం చేయాల్సింది ఏమిటి, ఏ ఇంద్రియంతో చేయాలి అని అంటే జిహ్వ. సేవోన్ముఖాహి జిహ్వాదవు అంటే సేవ అనేటువంటిది నువ్వు జిహ్వతోటి మొదలు పెట్టాలి. జిహ్వ అంటే నాలుక. ఈ నాలుకతోటి మొదలుపెట్టినటువంటి సేవ ఏదైతే ఉంటుందో అది మిగిలినటువంటి ఏ ఇంద్రియాన్నైనా కానీ నియంత్రించే స్థాయికి వెళ్తుంది. కాబట్టి మనం ముందు కళ్ళను నియంత్రిద్దాం, లేదా ముందు మనం చెవులను నియంత్రిద్దాం, ముందు ముక్కును నియంత్రిద్దాం, లేదా ముందు వేరే ఇతర స్పర్శశక్తిని నియంత్రిద్దాం, ఇలా ఇతర ఇంద్రియాలను నియంత్రించేటువంటి పనిలో ఉంటే కనుక మనం నోటిని మాత్రం నియంత్రించకుండా ఉన్నాం అనుకోండి, అప్పుడు మనకేమీ లాభం రాదు. కానీ నోటిని ఒక్కదాన్ని నియంత్రించామనుకోండి మిగిలిన ఇంద్రియాలన్నీ ఆటోమేటిక్గా నియంత్రించాలి. కాబట్టి మనం నోటితో చేయగలిగిన పని ఏంటండి? మనం నోటితోటి లేక నాలుకతోటి చేయగలిగిన తినడము మాట్లాడడం ఈ రెండు పనులు చేస్తాం మనం నోటితోటి. ఈ రెండు పనులు కనుక మనము సరిగా చేస్తే, శుద్ధిగా చేస్తే అప్పుడు మిగిలిన ఇంద్రియాలన్నీ బయట. అంటే నాలో భౌతిక కల్మషాలు ఎందుకు పోవట్లేదండి అని అంటే పోవు, ఎందుకంటే మనం తిండిని కంట్రోల్ చేయలేదు కాబట్టి. తిండిని కంట్రోల్ చేయకుండగా భౌతిక కల్మషాలు పోవడం అనేటువంటిది సాధ్యం కాదు. కాబట్టి సాత్విక ఆహారాన్ని మాత్రమే, అది కూడా భగవంతుడి ప్రసాదంగా స్వీకరించడం ఏదైతే ఉందో అది మనం జిహ్వతో చేసేటువంటి మొట్టమొదటి సేవ. మన నాలుకతో మనం చేయగలిగినటువంటి మొట్టమొదటి సేవ ఏమిటి అని అంటే భగవంతుని ప్రసాదాన్ని తప్ప వేరే ఏది స్వీకరించకుండా ఉండడం. ఇక జిహ్వతో చేసేటువంటి రెండవ పని ఏమిటి అంటే భౌతికమైనటువంటి మాటలు మాట్లాడడం మానేసి
భగవంతుడి యొక్క నామాన్ని పలకడం మొదలు పెట్టాం. నాలిక లేఖనంగా మనం నామాన్ని మొదలు పెట్టలేము, కాబట్టి జిహ్వతో చేసేటువంటి రెండవ సేవ భగవంతుడి నామ జపం. సో భగవంతుడి యొక్క నామ జపము, భగవంతుడి యొక్క ప్రసాదాన్ని భుజించటము ఏదైతే ఉందో, ఈ రెండు మన యొక్క సంపూర్ణము అన్ని ఇంద్రియాలని శుద్ధి చేసేస్తాయి. ఎప్పుడైతే మనం ఈ రెండు పనులు కరెక్ట్ గా కొంతకాలం చేస్తామో, ఆటోమేటిక్ గా మనకి ఏది నచ్చదు చూడటానికి. భగవంతుడి విగ్రహాన్ని చూడటం తప్ప మనకి ఏ దాంట్లోనూ అందం కనపడదు. కళ్ళు ఆటోమేటిక్ గా కంట్రోల్ అయిపోయాయి. భగవంతుడికి అర్పించినటువంటి పువ్వులు తప్ప మనకి వేరే ఏ విషయమైనటువంటి సుగంధం కూడా, సెంటు కూడా నచ్చదు. ఆ విధంగా ముక్కు కంట్రోల్ అయిపోతుంది. భగవంతుడి యొక్క నామ కీర్తన వినడం తప్ప మన చెవులకి, లేకపోతే భగవంతుడికి కీర్తించేటువంటి కీర్తనలో ఉన్నటువంటి సంగీత ధ్వని ఏదైతే ఉంటుందో, లేకపోతే భగవంతుడికి భగవంతుడి యొక్క వేణుగాన ధ్వని, లేదా భగవంతుడి యొక్క కీర్తన చేసేటప్పుడు మనకి చేసేటువంటి పనులు ఏవైతే ఉంటాయో, మన మన మనం అనుభవించేటువంటి సంగీతం యొక్క ఆనందం ఏదైతే ఉంటుందో, అది భౌతికమైనటువంటి సాహిత్యం ఏదైతే ఉందో, పాటలు ఏవైతే ఉన్నాయో వాటిని వినడం వల్ల మనకు కలగదు. కొంతకాలం ఇలా చేసిన తర్వాత ఆటోమేటిక్ గా ఇప్పుడు సినిమా పాట పెడితే చిరాకు వస్తుంది మనకి. వినలేము మనం, అది వినడానికి నచ్చదు, చెవులు మూసుకోవాలనిపిస్తుంది. అలాంటి పరిస్థితికి వస్తుంది ఎప్పుడైతే భగవంతుడి యొక్క నామం మాత్రమే వినడంలో రుచి తెలుసుకున్నటువంటి వ్యక్తి. సో ఏమైనా సరే అన్ని ఇంద్రియాలు ఆటోమేటిక్ గా అలా కంట్రోల్ అవుతాయి. ఓన్లీ ప్రసాద స్వీకారం, ప్రసాదాన్ని మాత్రమే స్వీకరిస్తూ భగవంతుడి యొక్క నామాన్ని మాత్రం నోటితో చెప్పి మిగిలిన ఇంద్రియాలన్నీ శుద్ధి అవుతాయి. అలా మిగిలిన ఇంద్రియాలన్నీ శుద్ధి అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా భగవంతుడిని మనము చూడగలిగేటువంటి స్థాయి, అంటే ఎప్పుడు ప్రేమ స్థాయికి మనం వెళ్తాం, భగవంతుడి మీద ప్రేమ స్థాయికి వెళ్తాం. అందుకని మనకి బ్రహ్మ సంహితలో ప్రేమాంజనం ఉంటే తప్ప కళ్ళకి భగవంతుడు కనపడరు, అంటే మన కళ్ళకి ఆయింట్మెంట్ రాసుకోవాలి. భగవంతుడి మీద ఉన్నటువంటి ప్రేమ అనేటువంటి ఆయింట్మెంట్ రాసుకుంటే అప్పుడు కళ్ళు కళ్ళకి ఆధ్యాత్మిక రూపం కనిపిస్తుంది, భగవంతుడి యొక్క రూపం కనిపిస్తుంది. అది ఇక్కడ మనకి శ్యామసుందర రూపముని చూడగలిగే స్థాయికి వెళ్ళేటువంటి భక్తిని పొందాలి, ప్రేమను పొందాలి అని అంటే ఇంద్రియాల యొక్క పవిత్రీకరణ అనేటువంటిది చాలా అవసరం. ఆ ఇంద్రియాల పవిత్రీకరణ విధానమే భక్తియుత సాధన, భక్తిలో మనం చేసేటువంటి సాధన. ఓకే, నెక్స్ట్ శ్రీదేవి మాతాజీ. అహం వై సర్వభూతాని, అహం వై సర్వభూతాని, భూతాత్మా భూత భావనః, భూతాత్మా భూత భావనః, శబ్దబ్రహ్మా పరం బ్రహ్మ, మమోభే శాశ్వతీతను, మమోభే శాశ్వతీతను. హరే కృష్ణ ప్రభు. భావం స్థావర జంగములకు సకల జీవులు నా అంశలే, వారు నా భిన్నాంశలు. సకల జీవులకు నేనే పరమాత్ముడను, నేను ప్రకటింపచేసినందుననే వారు అస్తిత్వమును కలిగి ఉన్నారు. ఓంకారము, హరే కృష్ణ, హరే రామ వంటి దివ్య నాదమే నా రూపం, నేనే పరతత్వమును. శబ్ద బ్రహ్మము మరియు నిత్యానంద ఆధ్యాత్మిక రూపముకు శ్రీ విగ్రహము రెండును నా నిత్య రూపములు, అవి భౌతికములు కావు. హరే కృష్ణ. భగవంతుడి యొక్క నామము, భగవంతుడి యొక్క విగ్రహము రెండు కూడా భౌతికం కావు. భగవంతుడి యొక్క నామము విగ్రహము రెండు కూడా ఆధ్యాత్మికులే, అవి నా నిత్య రూపాలు అని చెప్తున్నారు. నా రూపమే, కాకపోతే ఒకటి శబ్ద రూపము, ఒకటి విగ్రహ రూపము, విగ్రహం, ఈ రెండు గురించి చెప్తున్నారు. కాబట్టి భగవంతుడు మాట్లాడుతూ ఏం చెప్తున్నారు, పరమాత్ముని నేనే, సమస్త సృష్టిలోకి వచ్చినటువంటి జీవరాశులు అందరూ కూడా నా అంశలే, వాళ్ళందరినీ కూడా నేనే పోషిస్తున్నాను, శబ్దరూపము నేనే, హరే కృష్ణ వంటి దివ్య నాదము కూడా నా రూపమే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. చదవండి. హరే కృష్ణ ప్రభు. భాష్యం శ్రీల ప్రభుపాదకి. నారద అంగీరులచే చిత్రకేతువునకు భక్తి యోగము ఉపదేశింపబడినది. ఆ భక్తి వలన ఇప్పుడు అతడు భగవంతుని చూడగలిగింది. భక్తి యోగ నిర్వహణచే మనుషుడు క్రమముగా పురోగమించి భగవత్ ప్రేమ స్థితికి, ప్రేమ
కుమార్తె మహాన్ అరుదెంచినప్పుడు అనుక్షణము శ్రీకృష్ణ భగవాను కలగలుగును. భగవద్గీత యందు తెలుపబడినట్లు గురుదేవుని ఉపదేశానుసారము ఎవడేని 24 గంటలు భక్తి యోగమున నెలకొనినప్పుడు తేషాం సతతయుక్తానాం భజితాం ప్రీతిపూర్వకం ఆ కార్యం అతనికి అమితానందదాయకమగును. అంతటా ఎల్లరి హృదయములందున్న భగవానుడు ఆ భక్తునికి జ్ఞానోపదేశం చేయును చేయును. దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతితే. చిత్రకేతువు తొలుత తన గురువులైన నారద అంగీరులచే ఉపదేశమును బడిసి ఆ ఉపదేశ పాలనము చేసి ఇప్పుడు భగవంతుని ముఖాముఖి కాంచడి స్థితికి ఆరుదించరు. కనుకనే భగవంతుడు ఇప్పుడు అతనికి జ్ఞాన సారమును ఉపదేశించుచున్నాడు. హరే కృష్ణ. రెండు రకములైన వస్తువులు ఉన్నవనుటయే జ్ఞాన సారము. ఒకటి సత్యమైనది, ఇంకొకటి భ్రాంతిమయము లేదా తాత్కాలికము. అయినందున కొన్ని మార్లు అసత్యమైన దానిదిగా పిలవబడును. ఈ రెండింటినీ మనిషి తెలుసుకునవలెను. నిజమైన తత్వమున బ్రహ్మము, పరమాత్ముడు, భగవానుడని అంశములు ఇమిడి ఉండును. దీనిని కూర్చి శ్రీమద్ భాగవతము 1.2.11 నందు ఇట్లు తెలుపబడినది. వదంతి తత్వ విదస్తత్వం యత్ జ్ఞాన సమత్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి శప్యతే. పరతత్వము నెరిగిన తత్వ విధులు ఆ అద్వయ తత్వమును బ్రహ్మము, పరమాత్ముడు, భగవానుడని పిలుతురు. పరతత్వము శాశ్వతముగా 3 తత్వములలో నెలకొని ఉండురు. కనుక ఆ 3 తత్వములు కలిపియే వస్తువగును. అట్టి వస్తువులకు వ్యతిరేకమైనటి వస్తువు నుండియే కర్మ వికర్మలు ప్రకటమగును. కర్మ ఎనున్నది పవిత్ర జీవనమును లేదా పగటి పూట ఎందలి లౌకిక కర్మలు మరియు రాత్రి ఎందలి స్వప్న కర్మలను సూచించును. దాదాపుగా ఇవి అవసరమైనవే. కానీ వికర్మలు మాత్రము భ్రాంతిమయ కర్మలు. అవి మాయాజాలము వంటివి. అవి అర్ధరహితములు. ఉదాహరణకు రసాయనముల సమ్మేళనముచే జీవమును పుట్టించవచ్చునని నవీన శాస్త్రజ్ఞులు ఊహాగానము చేయుచుందురు. దీనిని నిరూపించుటకు వారు ప్రపంచమంతటను తమ ప్రయోగశాలలయందు తలమునకలై ఉన్నారు. కాని చరిత్రలో ఇంతవరకు ఎవ్వడను భౌతిక సమ్మేళనములచే జీవాన్ని సృష్టించలేదు. అట్టివే వికర్మలు అనబడును. ఒక నిమిషం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. సో నారదుడు అంగీరుడైతే భక్తి యోగం గురించి బోధింపబడ్డాడు చిత్రకేతు మహారాజు. వాళ్ళు బోధించిన విధంగా ఆయన భక్తి యోగంలో ఉన్నాడు కాబట్టి భగవంతుడి యొక్క దర్శనాన్ని చేసుకోగలిగారు. అంటే ఎలా ఉన్నారంటే భక్తి యోగంలో నిరంతరం భక్తి యోగంలోనే ఉన్నారు ఆయన. అందుకనే భగవంతుడు మనకి భక్తి యోగాన్ని ఎలా చేయాలి అని చెప్పారంటే సతతం తేషాం సతత యుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం. ఏదో కొద్ది సమయంలో చేసేది కాదు భక్తి అనేటువంటిది. లేదు అని అంటే మార్నింగే పొద్దున్నే లేవగానే మనం మంగళారతి ఇచ్చేసాము ఇంక ఈ రోజుకి భక్తి అయిపోయింది అని కాదు. భక్తి అనేటువంటిది సతతం చేయాలి. సో పొద్దున్న చేస్తే అయిపోయింది, మధ్యాహ్నం చేస్తే అవసరం లేదు, సాయంత్రం చేస్తే అవసరం లేదు అనేది కాదు. ఎప్పుడూ భగవంతుడి యొక్క చింతనలోనే ఉండాలి. సో సతతం ఉండాలి. అలాంటి భక్తి చేసిన వాళ్ళు భగవంతుడికి ప్రీతి పాత్రులు అవుతారు. కాబట్టి అది భగవంతుడి అందువలన ఇప్పుడు ఏదైతే సతతం కీర్తయంతో ఎలా అయితే చేశాడో ఈ చిత్రకేతు మహారాజు, అలా చేయటం వల్ల స్వయంగా భగవంతుడే దర్శనమిచ్చి భగవంతుడే ఇప్పుడు ఆ జ్ఞానబోధ చేయటం అనేటువంటిది చేస్తున్నారు. కాబట్టి ఏదైతే భగవంతుడు సృష్టించారో ఆ భగవంతుడు సృష్టించినటువంటి దానిలో మనము అనేక రకాల శాస్త్రజ్ఞులు అనేక తత్వాలని వాళ్ళు ప్రతిపాదిస్తూ వాళ్ళు తత్వం అనేటువంటిది తెలుసుకున్నట్లుగా చేస్తూ ఉన్నారు. కానీ దానివల్ల వాళ్ళకి ఆ చరిత్రలో వాళ్ళు
వాళ్ళు ఏం చెప్తున్నారంటే భౌతిక సమ్మేళనాలు, భౌతిక రసాయనాల సమ్మేళనం వల్లనే ఈ భౌతిక సృష్టి ఏర్పడింది అని అంటున్నారు. కానీ భగవంతుడి యొక్క సృష్టికి సంబంధించినటువంటి జ్ఞానం అనేటువంటిది తెలుసుకోలేకపోతున్నారు. ఇలాంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, అంటే శాస్త్రానికి విరుద్ధంగా భగవంతుడికి అన్యంగా భగవంతుడిని నమ్మకుండా చేసేటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వికర్మలు. కాబట్టి శాస్త్రజ్ఞులు చేసేటువంటి పని గొప్ప తెలివిగల్లగా చేస్తున్నారు అని అనుకున్నా కానీ భగవత్ చింతన లేకుండా చేయటం వల్ల అవి వికర్మలు అవుతున్నాయి అని చెప్తున్నారు. ఏదైతే భక్తి యోగంలో చేస్తామో అప్పుడు అవి అకర్మలు. కాబట్టి ఇంకొకటి, పరతత్వాన్ని మూడు రకాలుగా అవగాహన చేసుకోవచ్చు అనేటువంటి విషయం ఇలాంటి భౌతిక శాస్త్రవేత్తలకు తెలియదు. సో పరతత్వం అనేటువంటిది ఒకటి బ్రహ్మము, రెండు పరమాత్మ, మూడు భగవానుడు. సో ఈ విధంగా మూడు అంశాలలో అనుభూతమవుతుంది అనేటువంటి విషయం చెప్పాను. కాబట్టి లౌకిక కర్మలలో మనము చేస్తూ లౌకికంగా భగవంతుడు గురించి ఆలోచన చేస్తాం, అంటే భగవంతుడు ఉంటే కనపడాలి అనేటువంటి భావనలో ఉన్నటువంటి వాళ్ళు భగవంతుడు లేడు అని నమ్ముతారు. ఎందుకంటే కనపడడు కాబట్టి, అందుకని శాస్త్రజ్ఞులను నమ్ముతారు. శాస్త్రజ్ఞులే చేస్తున్నటువంటిది వికర్మ అయినప్పుడు, అలాంటి శాస్త్రజ్ఞుల్ని నమ్మడం వల్ల మనం కూడా వికర్మలే చేస్తాం కానీ అకర్మలు చేయము. ఆ విధంగా భౌతిక జీవితంలో బంధింపబడిపోతాం. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ వేరే ఎవరైనా చదువుతారు? మాతాజీ, మంగతారి మాతాజీ చదువుతారు. రెండు రకములైన వస్తువులు ఉన్నమట్టి జ్ఞానసారము, ఒకటి సత్యమైనది, ఇంకోటి భ్రాంతిమయము లేదా తాత్కాలికము. లౌకిక కర్మలయను అక్కడ లౌకిక కర్మలన్నీయును నిజమునకు, సరే ప్రభుజీ, లౌకిక కర్మలన్నీ నిజమునకు విద్యాపూర్ణములే. ఇక విద్యాపూర్వకము ప్రగతి ఉన్నచో అవి కేవలము వృధాకాలమే మాత్రమే. అట్టి విద్యాపూర్ణము కర్మలే అకార్యములను పిలువబడును. భగవత్ ఉపదేశముల ద్వారా మనిషి కార్యములను గూర్చి తెలుసుకుని వెళ్ళను. దీని విషయమున భగవద్గీత 4.17 ఎందుట్లో తెలుపబడినది. కర్మణ్యోవ్యాపి బోద్ధవ్యం బోద్ధవ్యం చ విక్రమణ అకర్మన్నచ్చ బోద్ధవ్యం గహన కర్మణోగతి. కర్మగతులను అవగాహన చేసుకున్నట అత్యంత కష్టము గనక కర్మ అననేమి, వికర్మ అననేమి, అకర్మ అననేమి ప్రతి ఒక్కరూ చక్కగా నెరగవలను. దీనిని మనుజుడు నేరుగా భగవంతుని నుండియే నేర్వలను. నారద అంగీరిసల ఉపదేశ పాలన చే ఉత్కృష్టమగు భక్తి యోగ స్థితిని పడిసినందున చిత్రకేతువునకు ఆ భగవంతుడి అనంతదేవుని రూపమున ఉపదేశము కావించుచున్నాడు. అహం వై సర్వభూతాని అని ఇచ్చడు చెప్పబడినది. జీవులు భౌతిక తత్వములతో సహా సమస్తము భగవానుడే. దీన్ని గూర్చి శ్రీకృష్ణుడు భగవద్గీత 7.45 అని ఇట్లు పలికాను. భూమి రాపోనలో వాయువు కమ్మనో బుద్ధి రేవచ అహజ్జాగ్రేయం మే భిన్న ప్రకృతి రష్టద అపరేయమిత్యాన్యం ప్రకృతం విద్ధి మేం పరాం జీవభూతం మహాబాహో యయేదం ధారితే జగత్. భూమి జలము అగ్ని వాయువు ఆకాశము మనస్సు బుద్ధి అహంకారము అని 8 అంశముల సముదాయము నా భిన్న ప్రకృతి అనబడును. ఓ మహాభావుడివైన అర్జున, వాటికి అన్యముగా న్యూనమైన ప్రకృతిని ఉపయోగించుకును. జీవులపై కూడి ఉన్న నా ఉన్నతమైన శక్తి వేరొకటి కలదు. జీవుడు భౌతిక తత్వములపై అధికారం చెలాయింప ప్రయత్నించినను ఆ భౌతిక తత్వములు ఆధ్యాత్మిక కస్ఫులింగమైన జీవుడు భగవంతు నుండి వెలువడిన శక్తి స్వరూపములే. కనుకే దేవదేవుడు అహం వై సర్వభూతాన్ని సమస్తము నేనే అని పలికాను. హరే కృష్ణ. కర్మగతులు అనేటువంటివి తెలియకుండా ఉండడం అనేటువంటిది మన అజ్ఞానం. అంటే మనం ఏం కర్మ చేస్తే ఎక్కడికి వెళ్తాము, కర్మలు మన యొక్క భవిష్యత్తును నిర్ధారిస్తున్నాయి. మన భవిష్యత్తులో మనం తీసుకోబోయేటువంటి శరీరాలకి, మనం తీసుకోబోయేటువంటి జన్మకి, మనకు వస్తున్నటువంటి పరిస్థితులకి, మనం ఎదుర్కోబోతున్నటువంటి కష్టాలకి, సుఖాలకి, అన్నిటికీ కూడా కర్మలే కారణం అని తెలుసుకోకపోవడం అనేటువంటిది మనం ఒక. కాబట్టి కర్మలు ఎన్ని రకాలుగా ఉంటాయి? కర్మలు అంటే అకర్మలు, వికర్మలు, కర్మలు, కర్మ, అకర్మ, వికర్మ. ఈ మూడు రకాల కర్మల గురించి మనం తెలుసుకోకపోతే మనం చేసేటువంటి కర్మ వలన ఫలం ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం కూడా మనకు తెలియదు. కాబట్టి కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి,
వికర్మ అంటే ఏమిటి అని తెలుసుకోవడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. కానీ ఈ విషయాన్ని ఎవరి నుంచి వినాలి, విని తెలుసుకోవాలి? స్వయంగా భగవంతుడి నుంచే విని తెలుసుకోవాలి. ఎక్కడ చెప్పారు మనకి ఈ విషయాలు? భగవద్గీతలో, భగవద్గీతలో 4వ అధ్యాయంలో వస్తుంది, కర్మ అంటే ఏమిటి, అకర్మ అంటే ఏమిటి, వికర్మ అంటే ఏమిటి అని. కాబట్టి మనం ఏ కర్మ ఏంటిది అనేటువంటి విషయం తెలుసుకున్నాము, మనం చేసినటువంటి కర్మ ఏ కోవలోకి వస్తుంది, ఈ మూడు రకాల్లో ఏ కోవలోకి వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోగలిగితే ఆటోమేటిక్ గా కర్మ వల్ల వచ్చేటువంటి ఫలితాలను మనం నియంత్రించగలుగుతాం. కాబట్టి కర్మలు మనల్ని బంధించే విధంగా ఉండు, కర్మల వలన మనం భవిష్యత్తులో తీసుకోబోయేటువంటి జన్మలని లేకపోతే పరిస్థితులని అన్నింటినీ కూడా నియంత్రించవచ్చు. అది తర్వాత అహం వై సర్వభూతాని అంటే జీవులు భౌతిక తత్వములతో సహా సమస్తము భగవానుడే, మొత్తం భగవంతుడి నుంచే వచ్చింది. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలోనే తెలియజేశాడు. ఏదైతే ఈ ఈ యొక్క పంచతత్వాలు ఉన్నాయో, ఐదు తత్వాలు ఏవైతే ఉన్నాయో, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనేటువంటి భౌతిక తత్వాలు, తర్వాత మనస్సు, బుద్ధి, అహంకారము అనేటువంటి సూక్ష్మతత్వాలు, ఇవన్నీ కూడా ఎనిమిది కూడా నా యొక్క భిన్నా ప్రకృతి అంటే నా నుంచే వచ్చి, భిన్నా ప్రకృతి అంటే నా యొక్క బాహ్యమైనటువంటి ప్రకృతి. సో అలాంటి దాన్ని మనం ఏమనుకుంటున్నాము అని అంటే ఇది భగవంతుడికి సంబంధం లేనిది అని అనుకొని మనము చాలా కష్టపడుతున్నాం ఇక్కడ. సో మనం న్యూనమైనటువంటి ప్రకృతికి సంబంధించినటువంటి వాళ్ళం కాదు. ఇప్పుడు ఇప్పటి వరకు ఏదైతే భిన్నా ప్రకృతి అనేటువంటి విషయం చెప్పారో ఆ భిన్నా ప్రకృతి అనేటువంటి న్యూన ప్రకృతి, మనము ఉత్తమ ప్రకృతికి సంబంధించినటువంటి వాళ్ళం. కానీ ఈ న్యూనమైనటువంటి ప్రకృతిలోకి వచ్చి మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతను మనం గుర్తించలేకపోతున్నాము. కానీ మన యొక్క ఆధ్యాత్మికత ఏమిటి అంటే ఆత్మదర్శనం చేసుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఆత్మదర్శనం చేసుకున్నప్పుడు మనం అర్థమవుతుంది మనము ఆధ్యాత్మిక స్ఫులింగాలము అనేటువంటి విషయం, భగవంతుడి యొక్క అంశలము అనేటువంటి విషయం మనం అప్పుడు తెలియజేసుకుంటాం, తెలుసుకోగలుగుతాం. కాబట్టి భౌతిక తత్వములను భగవంతుడే విస్తరించారు. ఏదైతే ఈ తత్వాలను మనము శాశ్వతము అని అనుకుంటున్నామో, లేకపోతే ఏ తత్వాల ద్వారా మనము భగవంతుణ్ణి చూడాలి అని అనుకుంటున్నామో, లేకపోతే ఆ భగవంతుడు ఆ భౌతిక తత్వానికి అన్యంగా లేడు అని అనుకుంటున్నామో, ఆ భౌతిక తత్వాన్ని నేనే సృష్టించాను అని భగవంతుడు చెప్తున్నారు. ఓకే, శ్రీదేవి మాతాజీ మీరు చదవమాట. హరే కృష్ణ ప్రభుజీ. అహం వై సర్వభూతాని అని ఇచ్చట చెప్పబడినది జీవులు భౌతిక తత్వముతో సహా సమస్తము భగవానుడే. దీనిని గురించి శ్రీకృష్ణుడు భగవద్గీత 7.45 ఎందు ఇట్లు పలికెను. భూమి రాపోన లోవాయు మనో బుద్ధి భౌతిక వాతావరణం చే బద్దులైన జీవులు. ఆ పారాగ్రాఫ్ నుంచి స్టార్ట్ చేయండి. నెక్స్ట్ పారాగ్రాఫ్. ఓకే ప్రభుజీ, భౌతిక వాతావరణం అక్కడ చెప్పుజీ. వాతావరణం చే బద్దులైన జీవులకు ఆ భగవానుడే తిరిగి పరమాత్మ రూపమున మార్గదర్శనము చేయును. కనుకనే అతడు భూతాత్మ భూత భావన అని పిలువబడినాడు. జీవుడు తన పరిస్థితిని మెరుగుపరుచుకొను భగవద్ధామమును చేరుటకు అవసరమైన బుద్ధిని అతడే వసమును. ఒకవేళ జీవుడు భగవద్ధామమునకు చేరగోరినచో భౌతిక స్థితిగతులు మెరుగుపడుటకు అవసరమైన బుద్ధిని అతనికి భగవానుడు వసగును. ఈ విషయమును సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే భగవద్గీత 15.15 యందు సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త కృతి జ్ఞానమపోహనంచ, ఎల్లేని హృదయములలో నేను ఆశీనుడనై ఉన్నాను, నా వలననే స్మృతి జ్ఞానము మరపు కలుగుచున్నవి అని ధృవపరచను. కర్మ చేయుటకు అవసరమైన బుద్ధిని అతడు జీవునకు ఆంతర్ము నుండియే వసగును. కనుకనే భగవంతుని యత్నము పిమ్మటయే మన యత్నము ఆరంభమగునని కడచిన శ్లోకములలో తెలుపబడినది. స్వతంత్రముగా మనము దేనిని గూర్చు యత్నింపజాలము, ఏ పనియు చేయజాలము, కనుకనే భగవానుడు భూత భావనుడైనాడు. చదవమంటారు ప్రభుజీ. ప్రభుజీ, శబ్దబ్రహ్మం కూడా భగవద్ రూపమేను మరొక విశేష జ్ఞానము ఈ శ్లోకమున తెలుపబడినది. సచ్చిదానంద రూపుడగు శ్రీకృష్ణ భగవాను అర్జునుడు పరబ్రహ్మంగా అంగీకరించినాడు. బద్ధస్థితి ఎందు జీవుడు ఏదో భ్రాంతిమయమైన దానిని సత్యమైనదని తలంచుచుండును, అదియే మాయా లేదా అవిద్య. కనుక వేదజ్ఞానం అనుసరించి మనుజుడు భక్తుడై విద్య అవిద్యలను భేదపరుపవలను. అవి ఈశోపనిషత్తునందు విస్తారంగా వర్ణింపబడినవి. మనుజుడు నిజముగా విద్యాస్థితి ఎందు నెలకొనినప్పుడు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, సంకర్షణుడు వంటి రూపములను అవగాహన చేసుకునగలడు. వేదజ్ఞానము భగవంతుని స్వాసేని వర్ణింపబడినది. ఇక కార్యములన్నీను వేద జ్ఞానముపై ఆధారపడియే ఆరంభమగును. కనుకనే తాను యత్నశీలుడైనప్పుడు లేదా శ్వాసించినప్పుడు విశ్వములు సృజింపబడి
పలు కర్మలు క్రమముగా వృద్ధి చెందినవి అని భగవానుడు పలికెను. భగవద్గీతను శ్రీకృష్ణుడు ప్రణవ సర్వ వేదేషు వేద మంత్రములలో నేను ఓంకారమును అని పలికెను. వేద మంత్రములు ఓంకారముతోనే ఆరంభమగును. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అను మహామంత్రము ప్రణవము వంటిదే. అభిన్నత్యాన్న మనామినోహో, భగవన్ నామమునకు భగవంతునికి తేడా లేదు. హరే కృష్ణ. ఓకే, శబ్ద బ్రహ్మం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. శబ్ద బ్రహ్మము అనేటువంటిది భగవంతుడి యొక్క రూపమే అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి సచిదానంద విగ్రహుడైన శ్రీకృష్ణుడు భగవానుడు పరబ్రహ్మముగా అంగీకరించారు అర్జునుడు. శ్రీకృష్ణ భగవాను అర్జునుడు పరబ్రహ్మముగా అంగీకరించారు. కాబట్టి మనము భ్రాంతిమయమైనటువంటి స్థితి నుంచి బయటకు వస్తే భ్రాంతిలో ఉన్నటువంటి దాన్ని మనము సత్యము అని అనుకుంటాము అని చెప్తున్నారు. కాబట్టి మనకి ఏది భ్రాంతి, ఏది విద్య, ఏది అవిద్య అనేటువంటి విషయం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇంకొక విషయం ఇక్కడ చెప్తుంది ఏమిటి అనంటే, మనకి బుద్ధి యోగాన్ని భగవంతుడు ఇస్తారు అని చెప్తున్నారు. ఎప్పుడు ఇస్తారు అనంటే, మనలో భగవద్ధామానికి చేరుకోవాలి అనేటువంటి కోరిక కలిగినప్పుడు ఆటోమేటిక్గా అంతరం నుంచి పరమాత్మ రూపంలో భగవంతుడు మనకి బుద్ధి యోగాన్ని ప్రసాదిస్తారు. అంటే చైత్ర గురువు అనమాట. పరమాత్మ అంటే చైత్ర గురువు. సో ఈ చైత్ర గురువు సహాయంతో మనము భగవంతుడిని చేరుకునేటువంటి మార్గాన్ని పొందాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అనంటే, ముందు మనం సంకల్పం చేసుకోవాలి. మనము భక్తి మార్గంలో ఉండాలి, మనము భగవద్ధామానికి వెళ్ళాలి అనేటువంటి సంకల్పం కనుక మనం చేసుకున్నట్లయితే భగవంతుడే బుద్ధి యోగాన్ని ఇస్తారు. అంటే గురువుని చూపిస్తారు మనకి, మన దగ్గరికి గురువుని పంపిస్తారు. ఏ విధంగా అయితే చాలా మంది భక్తుల దగ్గరికి నారదుడు ఎలా వెళ్ళాడో అలా భగవంతుడే గురువుని మన దగ్గరికి పంపించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే ఓకే ఓకే, మాతాజీ అయిపోయింది కదా. సో మిగిలిన శ్లోకాలు మళ్ళీ రేపు చదువుకుందాం మాతాజీ. 52 నుంచి 51 శ్లోకం ఇక్కడ కంప్లీట్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ వంచకల్పతృపాస పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం.